నమస్కారం. దర్శనం ఆధ్యాత్మిక సమాచారం కార్యక్రమానికి స్వాగతం. ముందుగా ఆధ్యాత్మిక ముఖ్యాంశాలు. శ్రీవారి వైకుంఠ ఏకాదశి సందర్భంగా భక్తుల విషయంలో తగు ఏర్పాట్లు. వైకుంఠ ఏకాదశి విశిష్టత గురించి ఆగమ శాస్త్ర పండితుడు శ్రీరామచంద్ర భట్టాచార్యతో ఫేస్ టు ఫేస్. భద్రాచలంలోని శ్రీ సీతారామచంద్ర స్వామి వారికి 28 తేదీన సాయంత్రం గోదావరి తెప్పోత్సవ కార్యక్రమం. కరీంనగర్ రాజన్న సిరిసిల జిల్లాలో మొదటి రోజు శ్రీ ఆయుత చండీయాగం కడు వైభవం. వైకుంఠ ఏకాదశి ద్వాదశులకు తిరుమలకొండకు తరలివచ్చే సామాన్య భక్తులకు భద్రత విషయంలో ఎక్కడా రాజీ లేకుండా ఏర్పాట్లు చేస్తున్నట్లు టీటీడీ సీఈఎస్ఓ ఆర్కే రవికృష్ణ అన్నారు. ఈ సందర్భంగా తిరుమలలోని నారాయణగిరి ఉద్యానవనంలోని క్యూ లైన్లను విజిలెన్స్ అధికారులతో కలిసి ఆయన తనిఖీ చేశారు. అదేవిధంగా వైకుంఠం క్యూ కాంప్లెక్స్ 1, 2లో పరిశీలన చేశారు. December 29 వైకుంఠ ఏకాదశి 30 ద్వాదశి సందర్భంగా 1500 మంది నిఘా భద్రతా సిబ్బందితో పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేపడుతున్నట్లు తెలిపారు. సీసీ కెమెరాల నిఘాతో అన్ని ముఖ్యమైన ప్రాంతాల్లో భద్రత కల్పిస్తామన్నారు. ఎక్కడా అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులతో సమన్వయం చేసుకుని బందోబస్తు విధులు చేపట్టనున్నట్లు తెలిపారు. ఓం నమో వెంకటేశాయ. 29 తారీఖు జరగబోయే వైకుంఠ ఏకాదశి సంబంధించి ఇప్పటికే భద్రతా పరంగా అన్ని రకాల చర్యలు తీసుకున్నాం. సుమారుగా 1500 మంది సిబ్బందితోని విజిలెన్స్ అండ్ సెక్యూరిటీ విభాగం ప్రత్యేకమైన భద్రతా ఏర్పాట్లు చేయడం జరిగింది. అదేవిధంగా అలిపిరి చెక్పోస్టు, శ్రీవారి పాదాలు, మెట్లు అన్ని చోట్ల కూడా తనిఖీలు ముమ్మరం చేయడం వేగవంతం చేయడం జరిగింది. ఇతర శాఖలు అధికారులతో సమన్వయం చేసుకుంటున్నాం. టాయిలెట్ మేనేజ్మెంట్, అదేవిధంగా అన్నదానం, అవన్నీ కూడా ప్రత్యేకంగా వాళ్ళకు కూడా సూచనలు ఇవ్వడం జరిగింది. ఎక్కడ ఎటువంటి సంఘటన జరగకుండా పూర్తి స్థాయిలో భద్రతాపరంగా అన్ని రకాల చర్యలు తీసుకున్నాం. ఆ వెంకటేశ్వరుని నామం జపిస్తే మధురం. అలాంటి భక్తి మార్గంలో మన తిరుమల తిరుపతి దేవస్థానం వారు శ్రీవారికి ఒక పాటకి అద్భుతంగా పాడి విడుదల చేశారు. ఎస్విబిసి వారి ఆధ్వర్యంలో, ఎస్వి మ్యూజిక్ అకాడమీ వారి ఆధ్వర్యంలో ఈ పాటను పాడి విడుదల చేశారు. ఈ పాటలో ఎంతో వైవిధ్యమైన కళా ప్రతిభను ప్రదర్శించింది దీక్షిత. అన్నమాచార్య సంకీర్తనలు వింటే ఎవరికైనా ఆనందమే. మరి అలాంటి పాటల్లో ఈ పాటను విడుదల చేయడం ఎంతో ఆనందదాయకం. మరి ఆ పాటని ఇప్పుడు మనం కూడా విందాం, చూసి తరిద్దాం. సంప్రదాయాలకి, తిరుమల పుణ్యక్షేత్రం యొక్క గొప్పతనానికి ఈ పాట అద్దం పడుతుంది. ఈ పాటను అందరూ వినాల్సిందే, ప్రత్యేక విజ్ఞప్తి చేస్తున్నాం. అందరూ కూడా దీనికి సహకరించారు, అందరికి కూడా కృతజ్ఞతలు. గౌరవ ఈఓ గారికి, జేఈఓ తిరుమల శ్రీనివాసరాజు గారికి, జేఈఓ తిరుపతి పోల భాస్కర్ గారికి, వీళ్ళందరూ కూడా చాలా ఎంకరేజ్ చేశారు. పెద్దలందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఆ దేవుని కొనియాడుడి వేద
కొంబెవ్వని వెదకెడని ఆ దేవుని కొనియాడుడి వెంకటరమణ గోవింద సంకటహరణ గోవింద గోవింద హరి గోవింద వెంకటరమణ గోవింద అసుర సంహారం అనంతరం శ్రీ మహావిష్ణువు యోగనిద్ర నుంచి మేల్కొని దేవతలకు దర్శనమిచ్చే రోజునే ఏకాదశి అంటాం. ఈ రోజునే యోగనిద్ర నుంచి మేల్కొన్న శ్రీ మహావిష్ణువును ముందుగా సూర్యభగవానుడు దర్శనం చేసుకుని లోకంలో ఏం జరిగిందో శ్రీ మహావిష్ణువుకు వివరిస్తారని సూర్యపురాణంలో చెప్పబడి ఉంది. అనంతరం ముక్కోటి దేవతలు ఉత్తర ద్వారం ద్వారానే శ్రీ మహావిష్ణువును దర్శించుకుంటారు కనుక దీనినే మనం ముక్కోటి ఏకాదశి అంటాం. అసలు ముక్కోటి ఏకాదశి అంటే ఏంటి? విశిష్టమైన వైకుంఠ ఏకాదశిపై దేవాదాయ శాఖ ఆగమశాస్త్ర పండితుడు శ్రీరామచంద్ర భట్టాచార్యతో మా ప్రతినిధి వాసు ఫేస్ టు ఫేస్. నాటి నుంచి నేటి వరకు కూడా ధనుర్మాసంలో వచ్చే ఏకాదశిని ముక్కోటి ఏకాదశిగా వైష్ణవ సాంప్రదాయంగా వైష్ణవాలయాలలో జరుపుతారు. ఈ ఏకాదశి రోజున స్వామివారు ఉత్తరముఖంగా ఉండి భక్తులందరికీ దర్శనమివ్వడం విశేషం. కలియుగంలో వైదిక ఆగమ శాస్త్ర ప్రకారం ఉత్తర ద్వారం ప్రత్యేకంగా ఏర్పాటు చేసి శ్రీదేవి భూదేవి సమేతంగా స్వామివారిని అలంకరించి భక్తుల దర్శనానికి ఏర్పాట్లు చేస్తుంటారు. ప్రపంచంలోనే ప్రముఖ కలియుగ వైకుంఠ క్షేత్రంగా విరాజిల్లుతున్న తిరుమల నుంచి శ్రీకాకుళం వరకు అన్ని వైష్ణవ క్షేత్రాలు గోవింద నామస్మరణతో మారుమ్రుగుతున్నాయి. ముక్కోటి ఏకాదశి రోజున శ్రీ మహావిష్ణువును దర్శించుకుంటే విశేషమైన ఫలితాలు కలుగుతాయని చెప్పేసి కూడా చెప్పబడి ఉంది. అయితే దీనిపైన మరింత సమాచారం అందించేందుకు దేవాదాయ వైదిక కమిటీ పర్యవేక్షకులు శ్రీరామచంద్ర భట్టాచార్య మనతో పాటు ఉన్నారు. సార్ నమస్కారం. సార్ ప్రధానంగా చెప్పండి, ఈ రోజున ముక్కోటి ఏకాదశి చూసుకుంటే కనుక మీరు ఆగమ శాస్త్ర పండితులు దేవాదాయ శాఖ తరపు నుంచి, ముక్కోటి ఏకాదశి యొక్క విశిష్టత ఏంటి, ఎందుకు ఈ రోజున మనం ముక్కోటి ఏకాదశి జరుపుకుంటాం, అలాగే సూర్యుడు కూడా దాన్ని తొలుతగా వెళ్ళి తర్వాత ముక్కోటి దేవతలు దర్శించుకున్నందు మూలన దీన్ని ముక్కోటి ఏకాదశి అని చెప్పేసి అంటుంటామా, ఈ రోజు యొక్క విశిష్టత ఏంటండి? వైకుంఠ నగరంలో ఉత్తర ద్వారం దగ్గర, వైకుంఠ ద్వారం అంటేనే ఉత్తర ద్వారం, దేవాలయాలకన్నిటికీ ఉన్నటువంటి ఉద్వారాలు కూడా వైకుంఠ ద్వారంతో సమానమైనవి. తర్వాత దక్షిణాయనం ఉత్తరాయణం దక్షిణాయనం 6 నెలలు పాల సముద్రంలో పడుకుంటారు స్వామివారు. 4 నెలలు ధనుర్మాస మన చాతుర్మాస దీక్ష అని బట్టి కార్తీక మాసం నుంచి కార్తీక మాసం వరకు మనం ఆషాఢ మాసం నుంచి ధను చాతుర్మాస దీక్ష చేస్తాం. ఈ దీక్షానంతరం స్వామివారు పాల సముద్రం నుంచి వైకుంఠ నగరానికి వెళ్ళిపోతుంటారు. ముందుగా ఉత్తర ద్వారం యొక్క ప్రాశస్యం ఏంటంటే, ఉత్తర ద్వారం నుంచి ముందుగా సూర్యరశ్మి లోపల పడుతుంటుంది ఆ రోజున ఈ ధనుర్లగ్నాల్లో. అందువల్ల ఆ సూర్యరశ్మి పడినటువంటి ఆ ఉత్తర ద్వారంలో స్వామివారిని భక్తులందరూ కూడా ముక్కోటి దేవతల సహితంగా ఒక వైకుంఠ ద్వారం దగ్గర స్వామివారు ఏం చేప చేయగానే కోటి సూర్యులందరూ కలిసి ఒక్కసారి ప్రకాశిస్తే ఎంత సౌందర్యంగా ఉంటుందో అంతటి సుందరాకారుడు స్వామి. బాహు విడపాభూత శంఖచక్ర బాహు విశాలమైనటువంటి బాహువులు కలిగి చేతుల యందు శంఖుచక్రాలు ధరించినటువంటి ఆ స్వామి తన వాహనమైనటువంటి గరుకుమంతుల మీద ఎక్కి గరుడ వాహనారూఢుడై స్వామివారు మాతృ యొక్క దాస్య శృంఖలలోంచి విమోచన చేసినటువంటి వాడు ఆ గరుకుమంతుడు. అటువంటి ఆ స్వామి భగవంతుడి నాలుగు వేదాల యొక్క సారమే గరుత్మంతుడు. నేపథ్యం చూసుకుంటే కనుక ముక్కోటి ఏకాదశి ఈ రోజున స్వామివారు అసలు ఎట్లా కులుదీరింటారు, స్వామివారికి ఎటువంటి కైంకర్యాలు ఉదయించి చేయటం కూడా జరుగుతుందండి? ఉదయం పాలతో స్వామివారికి అభిషేకం చేస్తారు. పంచామృతాలతో ఆ పండ్ల రసాలతో అన్నిటిలో సమృద్ధిగా అభిషేకాలు చేసి 3 గంటలకల్లా అభిషేకం తిరువంజనోత్సవాలు పూర్తి చేసుకొని 3 గంటల నుంచి 3-4 గంటల వరకు తీర్థగోష్ఠి నిర్వహించి
తర్వాత ఉత్తర ద్వార దర్శనాన్ని ఏర్పాటు చేస్తారు వైష్ణవ క్షేత్రాలన్నింటిలో కూడా. దీంట్లోనే చూసుకుంటే కనుక ఈ దక్షిణావృత శంఖం అంటే వైష్ణవ క్షేత్రాల్లోని అన్ని క్షేత్రాల్లో కంటే కూడా మనకి మంగళగిరి లక్ష్మీనరసింహస్వామి క్షేత్రంలోనే ఈ దక్షిణావృత శంఖం అని ఉంటుందండి. దానికి ఆ విశేషం ఏంటి, ఆ దక్షిణావృత శంఖంలో నీళ్లు పోసి కనుక మనం తులసి తీర్థం ఇస్తుంటారు అందరికీ, అది సేవించిన దక్షిణావృత శంఖం నుంచి కూడా మనం తీర్థం తీసుకున్న ఎటువంటి ఫలితాలు కలుగుతాయి? అది పాండవులు ఇక్కడ వదిలేసి వెళ్ళారంటారని దాన్ని తంజావూరు ప్రభులు దానికి బంగారాన్ని నవరత్నాన్ని పొదిగించారు స్వామివారికి. దాని నుంచి ఓంకారనాదం వినపడుతుంటుంది. కొన్ని కొన్ని వందల సంవత్సరాల నుంచి మన ఊహకంద నుంచి సంవత్సరాల నుంచి కూడా ఇక్కడ ఆ శంకుసిద్ధం యొక్క విశేషం అత్యంత వైభవంగా ఉంది. వచ్చిన ప్రతి ఒక్కరూ దర్శనం చేసుకుని ఈ నామస్మరణ చేసుకుంటూ కూడా ముక్కోటి ఏకాదశి నాడు సంతుష్టులు అవుతున్నారు. కెమెరామెన్ రవితో వాసు. భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానంలో జరుగుతున్న ఆధ్యయనోత్సవాలలో భాగంగా చివరి రోజు స్వామివారు కృష్ణావతారంలో భక్తులకు దర్శనమిచ్చారు. ఇందులో భాగంగా రామాలయం ఉన్నటువంటి నిత్య కళ్యాణ మండపంలో స్వామివారికి ముందుగా అర్చకులు స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ధూపదీప నైవేద్యాలను స్వామివారికి సమర్పించారు. రామయ్య కృష్ణావతారాన్ని దర్శించుకోవడానికి భక్తులు పోటెత్తారు. స్వామివారి ఊంజల సేవలో భక్తులు అత్యధిక సంఖ్యలో పాల్గొన్నారు. భద్రాచలంలోని శ్రీ సీతారామచంద్రస్వామివారి దేవాలయంలో 19వ తేదీ నుంచి జరుగుతున్న వైకుంఠ ఏకాదశి ఉత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా 28వ తేదీన శుక్రవారం సాయంత్రం గోదావరిలో శ్రీ సీతారామచంద్రస్వామివారు జల విహారానికి వెళతారు. ఇందుకుగాను హంసవాహనాన్ని ప్రత్యేకంగా తయారు చేశారు. ఎంతో అందంగా అలంకరించిన హంసవాహనంలో స్వామివారు గోదావరి తెప్పోత్సవ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహిస్తారు. ఇప్పుడు ఆ విశేషాలను చూద్దాం. ఈ తెప్పోత్సవాన్ని చూడడానికి దేశం నలుమూలల నుంచే కాకుండా భక్తులు అధిక సంఖ్యలో భద్రాద్రి చేరుకుంటారు. అందమైన విద్యుత్ అలంకరణతో వేద మంత్రాల మధ్య మంగళ వాయిద్యాల నడుమ స్వామివారు ఊరేగింపుగా చేరుకుని గోదావరి తీరం వెంట ప్రత్యేక పూజలు నిర్వహించి అనంతరం తెప్పోత్సవ కార్యక్రమం అంగరంగ వైభవంగా జరుగుతుంది. తొమ్మిదిన ఉదయం తెల్లవారుజామున స్వామివారు వైకుంఠ ద్వారం వద్దకు చేరుకుని ఏకాదశి రోజున స్వామివారిని ఉత్తర ద్వారం ద్వారా స్వామిని దర్శనం చేసుకుంటే 3 కోట్ల ఏకాదశి పుణ్యం వస్తుందని నమ్మకం. తెల్లవారుజాము నుంచి భక్తులు స్వామివారి కోసం వేచి చూస్తూ ఉంటారు. ఎంతో అందంగా వివిధ రకాల పూలతో ఉత్తర ద్వార దర్శనం అలంకరించి స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. ఈ కార్యక్రమానికి భక్తులు నలుమూలల నుంచి తరలివస్తారు. లోక కళ్యాణార్థం తలపెట్టిన శ్రీ ఆయుధ చెన్ని మహాయాగం దేశ నలుమూలల నుండి తరలివచ్చిన 400 మంది ఋత్వికుల వేద మంత్రోచ్చారణల మధ్య రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో మొదటి రోజు యాగం అట్టహాసంగా ప్రారంభమైంది. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో శ్రీహరిహరపుత్ర అయ్యప్పస్వామి దేవస్థానం ఆధ్వర్యంలో తలపెట్టిన శ్రీ ఆయుధ చెండి మహాయాగం నిర్వహించారు.
దేశం నలుమూలల నుండి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్ర, తమిళనాడు రాష్ట్రాల నుండి తరలివచ్చిన 400 మంది ఋత్వికుల వేద మంత్రోచ్చారణల మధ్య 108 హోమగుండాలను వెలిగించారు. లోక కళ్యాణార్థం తలపెట్టిన ఈ మహాయాగానికి మొదటి రోజున రాజన్న సిరిసిల్ల జిల్లా నుంచే కాకుండా ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. యాగశాలలో నిర్మించిన 108 హోమగుండాల వద్ద దంపతుల్ని కూర్చోబెట్టి హోమాలను ప్రారంభించారు. మొదటి రోజున 200 నుంచి 300 జంటల వరకు హోమగుండాల వద్ద కూర్చోబెట్టి యాగాన్ని నిర్వహించారు. పెద్ద ఎత్తున తరలివస్తున్న భక్తులు వీఐపీ, వీవీఐపీల కోసం వేరువేరుగా గ్యాలరీల్ని ఏర్పాటు చేసి వారి కోసం ప్రత్యేక క్యూలైన్లను ఏర్పాటు చేశారు. 5 రోజుల పాటు జరిగే ఈ మహాయాగానికొచ్చే భక్తులకు అన్నదానంతో పాటుగా మంచినీటి సౌకర్యాలను ఏర్పాటు చేశారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా యాగ నిర్వాహకులు భద్రతా ఏర్పాట్లను సిద్ధం చేసి ప్రైవేట్ సెక్యూరిటీని పెట్టారు. యాగ నిర్వాహకులు మాట్లాడుతూ ప్రభుత్వ పరంగా అన్ని శాఖల వారు ఈ మహాయాగానికి తమ వంతుగా కృషి చేస్తున్నారని, భక్తులు కూడా పూర్తి స్థాయిలో సహకరిస్తున్నారని అన్నారు. అయ్యప్ప సేవా సేవా ట్రస్ట్ ద్వారా రాజ గురుస్వామి రాజ విద్యాసార గురుస్వామి ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ అయిత చండి మహాయాగం ఈరోజు ఇప్పుడే మొదలవబోతోంది. మరికొద్ది క్షణాల్లో మొదలవబోతోంది. ఇప్పుడు దీనికోసం అన్ని ఏర్పాట్లు అక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ రాజన్న సిరిసిల్ల జిల్లా నుంచే కాకుండా 4 నుంచి ప్రజలు తరలి వస్తున్నారు. దీన్ని సద్వినియోగపరచుకోవాల్సిందిగా నేను ఈ మీడియా ద్వారా వీళ్ళందరికీ హృదయపూర్వకంగా ఆహ్వానిస్తాను. కళ్యాణ వెంకన్నగా పేరుగాంచిన తూర్పుగోదావరి జిల్లా అమలాపురంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం ముక్కోటి ఏర్పాట్లు ముగించుకుని అత్యంత శోభాయమానంగా వెలుగుతోంది. ఈ సందర్భంగా ఆలయ ధర్మకర్తల మండలి మరియు చైర్మన్ మీడియాతో సమావేశమై ప్రతి ఏటా ఈ కార్యక్రమం భారీ ఎత్తున నిర్వహిస్తామని, అలాగే భక్తులు ముక్కోటి అశేష సంఖ్యలో భక్తులు తరలివస్తారని తెలిపారు. జనవరి 10వ తేదీ నుండి ఆలయం నందు నూతనంగా దంపతులు సంబరాలు అనే కార్యక్రమాన్ని ప్రారంభించనున్నట్లు తెలిపారు. అమలాపురంలో వహించేస్తున్నటువంటి శ్రీ కళ్యాణ వెంకటస్వామి వారి ఆలయం నందు ఈ నెల 29 శుక్రవారం ఉదయం 5:15 ఉత్తర ద్వారం ద్వారా స్వామి దర్శనం జరుగుతుంది. మరి యొక్క కార్యక్రమానికి కోనసీమ నుంచి భారీ సంఖ్యలో భక్తులు మరి గతంలో కూడా వచ్చారు, ఇప్పుడు కూడా ఈ సంవత్సరం కూడా వస్తారని మేము ఆశిస్తున్నాం. వచ్చినటువంటి భక్తులకి అందరికీ కూడా స్వామి యొక్క ఆశీస్సులు ఉండాలని చెప్పేసి ఈ ఉత్తర ద్వార దర్శనం ఉదయం 5:15 ప్రారంభమవుతుందని చెప్పేసి అని తెలియజేయడం జరిగింది. ఈ గుడి భక్తుల విరాళంతోనే ఈ కార్యక్రమాలన్నీ చేస్తున్నాము. ఈ ఆలయంలో కళ్యాణ వెంకటేశ్వర స్వామిగా ప్రసిద్ధి చెందడానికి అనేక సంవత్సరాల నుంచి ఇక్కడ తిరుపతిలో జరిగిన విధంగానే కార్యక్రమాలన్నీ జరుగుతున్నాయి. అందరూ వచ్చి తిలకించవలసిందిగా కోరుతున్నాం. కుల మతాలకు అతీతంగా అందరూ కొత్త సంవత్సరాన్ని ఉగాది పండుగ రోజు జరుపుకోవాలని పరిపూర్ణానంద స్వామి తెలిపారు. తెలుగు వారికి కొత్త సంవత్సరం ఉగాది నుండే ప్రారంభమవుతుందని ఆయన తెలియజేశారు. మన కేంద్ర ప్రభుత్వమే శాలివాహన శకాన్ని దాన్ని ఆమోదించింది, అంగీకరించింది. కాబట్టి మీడియా ద్వారా, మీడియా యాజమాన్యానికి, అలాగనే పత్రికా విలేకరులకి, మీడియాలో ఉన్నటువంటి ప్రముఖులందరికీ కూడా నా విజ్ఞప్తి ఏంటంటే, ఉగాదిని మనందరం ప్రోత్సహిస్తే మన తెలుగు ఉనికిని మనం చాటుకున్న వాళ్ళం. దయచేసి మనందరం ఉగాదిని ప్రోత్సహిద్దాం. ఉగాదిని ప్రతి తెలుగు వారు ఆచరించుకునేలా ప్రయత్నం చేద్దాం. ఇంకా వీలైతే ఉగాది నాడు మనందరం ఎవరికి తోచిన వాళ్ళ ప్రాంతాల్లో దారిలో పోయే వాళ్ళందరికీ కూడా ఒక మంచి పానకం తయారు చేసి అందరికీ ఇవ్వడం, 6 రుచుల పచ్చడి అందరికీ ఇవ్వడం. ఇది ఇవాల్టి దర్శనం ఆధ్యాత్మిక కార్యక్రమం. మరో కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.